తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించిన గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు భారతదేశ చరిత్ర సంస్కృతి ఈ సబ్జెక్టు భారతదేశ చరిత్ర సంస్కృతి అనేది గ్రూప్ వన్ ప్రిమర్లో తాబ్జెక్ట్ టైప్ రూపంలో మెయిన్స్లో పేపర్ టూలో ఎస్సే టైప్ రూపంలో అడుగుతారు మనకు భారత ప్రభుత్వ చట్టం పదవ ముప్పై భారత ప్రభుత్వ చట్టం దీని నేపథ్యం భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రభుత్వం పదవ ముప్పై భారత ప్రభుత్వ చట్టాన్ని చేయడం జరిగింది ఈ విధంగా క్రీస్తుకం పదహారు వందల సంవత్సరంలో ఇండియా వర్తక సంఘం పేరుతో బ్రిటన్లోని ఎలిజబెత్ మారాని అనుమతితో అనుమతితో భారతదేశంలోకి వర్తకానికి వచ్చిన బ్రిటిష్ వారు మానాటి మొఘల్ చక్రవర్ జాంగీర్ దగ్గర వాళ్ళు అనుమతి తీసుకున్నారు అనుమతి తీసుకోవడం జరిగింది అనుమతి తీసుకు వర్తక అనుమతి తీసుకొని ఇక్కడ వర్తకం మొదలు పెట్టారు అలా అలాంటి పరిస్థితుల్లో ముందే వీరికంటే ముందు వచ్చిన పోర్చుగీస్ వారితో డచ్ వారితో వీరికి పోరాటం జరిగింది తర్వాత వీరు వీరి తర్వాత వచ్చిన ఫ్రెంచ్ వారితో కూడా వీరికి పోరాటం జరిగింది పోరాటం జరిగి పోరాటంలో బ్రిటిష్ వారు విజయం సాధించి భారతదేశంలో వర్తక వ్యాపారాలు చేసి బాగా అభివృద్ధిని సాధించారు ఈ విధంగా భారత భారతదేశంలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలు వారి మధ్యలో ఉన్న అనైక్యత పాలకుల మధ్య అనైక్యతను ఆసరగా తీసుకున్న బ్రిటిష్ వారు వివిధ యుద్ధాలు చేశారు వివిధ యుద్ధాలు చేసి భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించడం జరిగింది ఈ విధంగా భారతదేశాన్ని ఆక్రమించడం జరిగింది ఆక్రమించిన తర్వాత భారతదేశంలో తమ పరిపాలనా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు వారు భారతదేశం ఒక వలస దేశంగా బ్రిటిష్ వారికి ఒక వలస దేశంగా మారిపోయింది బ్రిటిష్ వారికి ఒక వలస దేశంగా మారిపోయింది ఆ విధంగా బ్రిటిష్ వారు భారతదేశ ధనాన్ని సంపదను బ్రిటన్ తరలించడం మొదలుపెట్టారు బ్రిటన్కు తరలించేవారు ఆ విధంగా మొత్తం భారతదేశ సంపద బ్రిటన్కు తరలిపోతుందని దాదాపు అయిన తన సంపద స్రావ సిద్ధాంతంలో పేర్కొనడం జరిగింది ఆ విధంగా భారతదేశంలో రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టి మారుమూల ప్రాంతాల్లోని ఉన్న సరుకులను రేవు రైళ్ల ద్వారా రేవు ఓట రైవుల ద్వారా బ్రిటన్కు తరలించేవారు ఈ ముడి సరుకులను అక్కడ పారిశ్రామిక విప్లవ ఫలితంగా వచ్చిన యంత్రాలపై ముడి సరుకులను వస్తువులుగా తయారు చేసి తిరిగి భారతదేశంలోనే అమ్మేవారు ఈ విధంగా అమ్మినప్పుడు ఈనాటి ఈ భారతదేశంలో ఉన్న వస్త్రాలు వివిధ పరిశ్రమలు హస్తకళలు ఇవన్నీ కూడా ఈ యంత్రాలపై తయారైన వస్తువుల పుత్వ పోటీ పోటీ పడలేక వీరందరూ ఈ వృత్తుల వారు వృత్తుల్లో కోల్పోయి వారు తప్పనిసరి పరిగా వ్యవసాయ రంగంలోకి పరిశ్రమల రంగంలోకి వెళ్లాల్సి వచ్చింది విధంగా పరిశ్రమలో కూడా అనేక అవస్థలు ఉండేవి వ్యవసాయ రంగంలో అతివృష్టి అనావృష్టి బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు విధానం మహిళ వారి విధానం తర్వాత రైతు వారి విధానం వల్ల వారు పంటలు పండినా పంట భూమి శిశు చెల్లించాల్సి ఉండేది ఆ విధంగా శాశ్వత శిస్తు విధానంలో భాగంగా శాశ్వత శిశు విధానంలో భాగంగా వారు జమీందారులకు పన్నులు వసూలు చేసి అధికారాన్ని అప్పగించడం జరిగింది జమీందారుల పీడనలో ఆనాటి రైతాంగం తీవ్ర ఇబ్బంది పడింది కరువులు వచ్చి లక్షల మంది చనిపోయేవారు కరువు నివారణ చర్యలు ఏం తీసుకోలేదు మరొక పక్క బ్రిటిష్ వారి చేత జాతి అహంకారము తర్వాత అంతేకాకుండా మరొక అంశం ఏంటంటే క్రైస్తవ మిషన్లు భారతదేశానికి రావడం మిషన్లు భారతదేశానికి వచ్చి ఇక్కడ ఇక్కడ క్రైస్తవ మత ప్రచారం చేసుకుంటూ హిందూ మతాన్ని తీవ్రంగా విమర్శించడం వర్ణ వ్యవస్థ ఉంది కుల వ్యవస్థ ఉంది హిందూ మతం కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా క్రైస్తవ మతంలో చేరాలని కోరడం జరిగింది ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో మనకు ప్రజల్లో ఉన్న అసంతృప్తి అనేది పద్దెనిమిది వందల యాభై ఏడు శిపాయలు తిరుగుబాటు రూపంలో బయటకు వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఐదో సంవత్సరంలో విక్టోరియా మారానికి ప్రకటన చేస్తూ భారతీయులను అందరు మేము గౌరవిస్తాం భారతీయులతో కూడా మత విచక్షణ లేకుండా అందరితో సమానంగా చూస్తా అని ఆయన చెప్పాను కానీ ఈమె ప్రతిపాదన ఎలాగూ కార్యరూపం దాల్చలేదు పద్దెనిమిది వందల యాభై తర్వాత కాలంలో పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఏవో హ్యూమ్ అనే బ్రిటిష్ రిటైర్డ్ ఐసిఏ ఐసిఎస్ అధికారి భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది భారత ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ ప్రథమ సమావేశం బొంబాయిలో ఉమేష్ చంద్ర మా బెనర్జీ అధ్యక్షతన జరిగింది ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ సభలు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడో ఒకరి జరగడం బ్రిటిష్ బ్రిటిష్ వారికి భారతీయులు తమ వినపాలు విజ్ఞప్తి చేయడము బా కొన్ని విజ్ఞప్తులు వినపాలను బ్రిటిష్ వారు తీర్చడం మరి కొన్ని తీర్చకపోవడం ఇలా జరిగేది దీన్ని మితవాద యుగమని అన్నారు తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరంలో నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది కావసరాలని అతివాద అని అన్నారు దీనిలో మనకు పంతొమ్మిది ఐదవ సంవత్సరంలో నాడు కార్యజన గవర్నర్ జనరల్ బెంగాల్ బెంగాల్ బెంగాల్ను స్వతంత్ర ఉద్యమాన్ని దెబ్బతీయడానికి విభజించి పాలించిన పద్ధతుల్లో భాగంగా బెంగాల్ను రెండుగా చేశాడు ముస్లింలు హిందువులను విభజించాలనే ఉద్దేశంతో ఆ విధంగా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పంతొమ్మిది ఐదవ సంవత్సరంలో గొప్ప పోరాటం జరిగింది అదే వందే మాత్ర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం ఈ ఉద్యమంలో బిపిన్ చంద్రపాల్ లజపతి రాయ్ అరవింద్ ఘోష్ తెలుగు నాయకత్వం ఈ ఉద్యమానికి వహించారు తర్వాత పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం ఉద్యమం ఫలితంగా కలకత్తా నైక్యం సారీ బెంగాల్ను ఐక్యం చేయడం జరిగింది బెంగాల్ను ఐక్యం చేయడం జరిగింది ఈ విధంగా పంతొమ్మిది వందల పద్నాలుగు పదహారు మధ్యలో ఓండి ఉద్యమం అనిపిస్తున్న నేతృత్వంలో జరిగింది తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టంలో సంవత్సరం మహాత్మాగాంధీ భారత రాజకీయాల్లోకి స్వాతంత్ర ఉద్యమకి ప్రవేశించాడు ఈ విధంగా భారత స్వాతంత్ర ఉద్యమం ప్రవేశించే ముందు మహాత్మాగాంధీ కేడా తర్వాత చంపారం తర్వాత అహ్మదాబాద్ మెరుగు కార్మికులను సమస్యలను తన అహింస సత్యాగ్రహాల ద్వారా ఆయన పరిష్కరించాడు ఆయన పరిష్కరించడం జరిగింది పరిష్కరించి భారత స్వాతంత్ర్య ఉద్యమంకి వచ్చాడు స్వాతంత్ర ఉద్యమంలోకి వచ్చాడు ఆ విధంగా పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్య ఆయన సాయా నిరాకరణ ఉద్యమాన్ని చేయడం చేయడం జరిగింది సాయా నిరాకరణ ఉద్యాన్ని ఉద్యమాన్ని చేశాడు తర్వాత అది మన బ్రహ్మాండంగా సాగింది తర్వాత ఇంకే హింసాత్మక సంఘటన కారణంగా సాయానీ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివే నిలిపి వేయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో మా ప్రభుత్వ మహాత్మా గాంధీ అరెస్ట్ చేసింది ఆయన ఆ అరెస్ట్ అనంతరం స్వరాజ్య పార్టీ అనే సంస్థ పార్టీని ఆయన అంచనా మా చిత్తరంజన్ దాస్ తర్వాత మోదీలాల్ ఎవరు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి శాసనసభలకు ఎన్నికై దాని ద్వారా ప్రభుత్వ విధానాలను ప్రశ్నించ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు మిగతా వాళ్ళు నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మా 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 సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది సైమన్ అధ్యక్షతను ఏర్పడిన కమిషన్లో ఒక్క సభ్యు ఒక్క భారతీయ సభ్యుడు కూడా లేని కారణంగా సైమన్ కమిషన్ను సైమన్ కమిషన్ను బహిష్ భారతీయులు బహిష్కరించారు పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో లాహోర్లో పూర్ణ స్వరాజ్య తీర్మానం జరిగింది పంతొమ్మిది ముప్పై నుంచి ముప్పై మూడు మధ్య మహాత్మా గాంధీ దండి మార్చ్ అంటే శాసన శాసనంలో ఉద్యమం చేయడం జరిగింది శాసనంలో ఉద్యమంలో భాగంగా మనకు ఉప్పు సత్యాగ్రహం ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా ఉపచ ఉపచ ఉపచి మహాత్మా గాంధీ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో భారత ప్రభుత్వ చట్టం అనేది వచ్చింది భారత ప్రభుత్వ చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి ప్రభుత్వం పంతొమ్మిది ముప్పై చట్టాన్ని అనుసరించి రాష్ట్ర సభలకు పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది ప్రభుత్వం పంతొమ్మిది ముప్పై ఐదు చట్టాన్ని అనుసరించి అంటే భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది ముప్పై ఐదు చట్టాన్ని అనుసరించి రాష్ట్ర సభలకు పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి రాష్ట్ర సభలకు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వం ప్రకటించడం జరిగింది తర్వాత ఇవి ఈ విధంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాక రాజకీయ ఆర్థిక విషయాలపై ఒక ప్రణాళికా పత్రాన్ని మేనిఫెస్టో ప్రకటించింది ఆ పత్రం ప్రతి ప్రాతిపదిక ఎన్నికల్లో పాల్గొనాలని కాంగ్రెస్ నిర్ణయించింది అయితే ఎన్నికయ్యాక ఏం చేయలే అధికార స్వీకరణ చేయాలా వద్దా అనే విషయాన్ని అనే విషయాన్ని నెహ్రూ బోసులు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అధికార స్వీకరణను వ్యతిరేకించారు నెహ్రూ బోసులు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అధికార స్వీకర్ను అంటే నెహ్రూ బోసులు బాల జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ ఇద్దరు కూడా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అధికార స్వీకర్ను వ్యతిరేకించారు అంటే మీరు ఎన్నికల్లో ఎన్నిక ఎన్నికల పడి కూడా అధికారాన్ని తీసుకోకూడదని మీరిద్దరు కూడా వ్యతిరేకించడం జరిగింది అధికారాన్ని చేపట్టడం అంటే పంతొమ్మిది ముప్పై చట్టాన్ని తిరస్కరించిన మన వైఖరిని మనం వ్యతిరేకించిన వాతావరణం పంతొమ్మిది ముప్పై చట్టాన్ని మనం ఒప్పుకోలేదు మనం అంగీకరించలేదు భారత ప్రభుత్వ చట్టాన్ని మనం అంగీకరించదు మీరు ఎన్నికల్లో ఎన్నికైన ఎన్నికై ప్రభుత్వాన్ని తీసుకుంటే ప్రభుత్వాన్ని మీరు అధికారాన్ని స్వీకరిస్తే అధికారం చేపట్టడం అంటే పంతొమ్మిది ముప్పై చట్టాన్ని తిరస్కరించిన మన వైఖరిని మనం వ్యతిరేకించినట్లు అవుతుంది అంటే పంతొమ్మిది వందల ముప్పై చట్టాన్ని మనం అంగీకరించినట్లు అవుతుందని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ తర్వాత సుభాష్ చంద్రబోస్ ఈ విధంగా పేర్కొనడం జరిగింది పంతొమ్మిది ముప్పై అంటూ వీరిద్దరు కూడా ఏం చేశారంటే పంతొమ్మిది ముప్పై సంవత్సరం లక్నో కాంగ్రెస్ మహాసభ అధ్యక్షోపాన్యాసంలో నెహ్రూ వివరించడం జరిగింది పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో లక్నోలో కాంగ్రెస్ మహాసభ జరిగింది ఈ కాంగ్రెస్ మహాసభకు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించాడు అధ్యక్షత వహించు ఆయన వివరించాడు ఏమిటంటే మనము ఎన్నికల్లో పాల్గొనకూడదు అనుకుంటున్నాం అయినా మీరు కొంతమంది పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత మీరు శాసనసభ్యులుగా ఎన్నికై మరి మన ప్రభుత్వాన్ని అధికారాన్ని మనం తీసుకుంటే మనం పంతొమ్మిది ముప్పై ఐదు చట్టాన్ని వ్యతిరేకించడం వ్యతిరేకించడానికి కూడా మనం అనుకూలంగా మనం పది పంతొమ్మిది ముప్పై ఐదు చట్టాన్ని అంగీకరించిన వారం అని చెప్పాడు ఆ విధంగా అధ్యక్షపాయన చేశాడు అధికారాన్ని స్వీకరిస్తే సామ్రాజ్యవాదానికి మనం సామ్రాజ్యవాదానికి దాసవమైనట్లని అంగీకరించడం అని చెప్పాడు వలస వ్యవస్థలో అంతర్భాగంగా రాజకీయాల్లో పాల్గొని పదవులు చేపడితే ఇక స్వాతంత్రము సాంఘిక న్యాయము ఆర్థిక న్యాయము పేదరిక నిర్మూలన అన్నింటినీ మర్చిపోవడమే అని ఆయన చెప్పాడు వలస వ్యవస్థలో వలస వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్న రాజకీయాల్లో మనం పాల్గొంటే మనం ఈ వలస వలస వ్యవస్థను ఈ పదవులు చేపట్టి ఇక స్వాతంత్ర్యము సాంఘిక న్యాయం ఆర్థిక న్యాయం పేదరిక నిర్మూలన అన్నింటినీ కూడా మనం మర్చిపోయినట్టని జవహర్లాల్ నెహ్రూ చెప్పడం జరిగింది వర్గం అధికారాన్ని చేయడం వర్గం తమ రాజ్య రాజ్యాంగ చట్టానికి అనుకూ అనుకూలని అనుకూలదని అంటూ కాంగ్రెస్ ప్రజా ఉద్యమం రాజ్యాంగ విభూ రెండింటిని అనుసరించి సంయుక్త చేప చర్య చేపట్టాలని జవహర్లాల్ నెహ్రూ వాదించడం జరిగింది అధికారాన్ని చేపట్టి ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందో అంతవరకు రాజ్యాంగ చట్టాన్ని వాడుకోవచ్చు మనం అధికారాన్ని కొంత మరికొంతమంది ఏమన్నారంటే మనం అధికారాన్ని ఈ విధంగా ఎన్నికల ద్వారా వచ్చిన అధికారాన్ని చేపట్టి ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందో అంతవరకు రాజ్యాంగ చట్టాన్ని వాడుకోవచ్చు అని రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డాము అప్పుడు ఆనాటి రాజేంద్ర ప్రసాద్ ఒకవేళ ఎవరు అన్న దాన్ని బట్టి ఎవరు అనకుండా రాజ్యాంగ రాజేంద్ర ప్రసాద్ ఏమని అభిప్రాయపడ్డాడంటే అధికారాన్ని చేపట్టి మనం ఎంతవరకు మనకు అంతవరకు రాజ్యాంగ చట్టాన్ని వాడుకోవచ్చని రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు కృపలాని తెన్ని తెన్నేటి విశ్వనాథం కృపలాని తెన్నేటి విశ్వనాథం అధికార స్వీకరణను ఒక వ్యూహంగా చేపట్టాలని సూచించారు కృపలాని తర్వాత తెన్నేటి విశ్వనాథం వారు అధికార స్వీకరణను ఒక వ్యూహంగా చేపట్టాలని సూచించారు కాంగ్రెస్ తిరస్కరిస్తే ఇతర పక్షాల అధికార స్వీకరణకు సిద్ధం కాగాలని అధికారాన్ని వారు జాతీయవాదాన్ని బలహీనపడతానికి ఉపయోగించుకోవాలని మరికొందరు అభిప్రాయపడ్డారు ఒకవేళ ఈ మనం ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అధికారాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తిరస్కరిస్తే కాంగ్రెస్ కాంగ్రెస్ ఈ విధంగా తిరస్కరించినట్లయితే ఇతర పక్షాలు అధికార స్వీకరణ సిద్ధం కాగలరు అంటే ఇతర పక్షాల వారు వాళ్ళు అధికారాన్ని తీసుకోవడానికి సిద్ధపడతారు అధికారాన్ని వారు జాతీయవాదాన్ని బలపరచ అధికారాన్ని వారు జాతీయవాదాన్ని బలహీనపరచడానికి ఉపయోగించుకోవాలని మరికొందరు అభిప్రాయపడ్డారు ఈ విధంగా మనం మనం తిరస్కరిస్తే అధికారాన్ని తిరస్కరిస్తే ఇతర పక్షాలు వచ్చి అధికారాన్ని స్వీకరిస్తారు ఇతర పక్షాలు అధికారాన్ని స్వీకరిస్తే వారు జాతీయవాదాన్ని జాతీయవాదాన్ని బ బలహీనపరచడానికి ఉపయోగించుకుంటారు దీనివల్ల అందరికీ నష్టం జరుగుతుందని అభిప్రాయపడడం జరిగింది గాంధీ అధికార స్వీకరణను వ్యతిరేకించాడు గాంధీ అధికారాన్ని తీసుకోవడానికి మహాత్మా గాంధీ కూడా వ్యతిరేకించబడింది అందుకు మారుగా గ్రామాల్లో నిర్మాణాత్మక కృషి చేపట్టి శాసనంలో తిరిగి తిరిగి చెప్పడానికి చలనాలు అన్నాడు అందుకు ఈ విధంగా అధికార స్వీకరణను మహాత్మా గాంధీ కూడా ఒప్పుకోలేదు ఆయన అందుకు మారుగా దానికి బదులుగా ఆయన ఏమన్నాడంటే గ్రామాల్లో నిర్మాణాత్మక కృషి చేపట్టి శాసన శాసనోల్లంగా చేయాలి తిరిగి చేపట్టడానికి తిరిగి చేపట్టడానికి సన్నాలు చేయాలని అన్నారు కానీ తర్వాత శాసనోల్లంగా పునరా పునారంభానికి అనుకూల పరిస్థితులు లేవు శాసనోల్లంగా తిరిగి ఆరంభించడానికి అప్పట్లో అనుకూల పరిస్థితులు లేవు కాబట్టి అధికార స్వీకరణను అంగీకరించవచ్చునని కాబట్టి ఎటువంటి పరిస్థితి కాబట్టి ఈ విధంగా అధికార స్వీకరణను అంగీకరి అంగీకరించవచ్చునని సలహా ఇచ్చారు ఇవ్వడం జరిగింది లక్నో ఫైజ్పూర్ సభలలో ఎన్నికల్లో పాల్గొనేందుకు నిర్ణయం జరిగింది లక్నో ఫైజ్పూర్ సభలలో ఎన్నికల్లో పాల్గొనేందుకు నిర్ణయం నిర్ణయం జరిగింది అంటే లక్నో ఫైజ్పూర్ అనే ప్రాంతాల్లో సభలు జరిగాయి ఈ సభల్లో ఎన్నికల్లో పాల్గొనేందుకు నిర్ణయం జరిగింది కాంగ్రెస్ రాజకీయ ఆర్థిక సామాజిక ప్రతిపాదనతో మేనిఫెస్టోను నిర్పించింది కాంగ్రెస్ ఏమైంది కాంప్రమైజ్ అయ్యి ఎన్నికలకు సిద్ధమైంది ఆ విధంగా కాంగ్రెస్ రాజకీయ ఆర్థిక సామాజిక ప్రతిపాదనతో తన మేనిఫెస్టోను రూపొందించింది పౌరాకుల గురించి కర్షక కార్మిక వర్గాల ప్రయోజన ప్రయోజనాలను దేశించే ప్రతిపాదనలతోటి ఎన్నికల ప్రచారానికి పూనుకుంది పౌరకుల గురించి కర్షక కార్మిక వర్గాల ప్రయోజన సిద్ధ సిద్ధించే ప్రయోజనం సిద్ధించే ప్రతిపాదనతోనే ఎన్నికల ప్రచారానికి పూనుకుంది నెవరు ఎనభై వేల కిలోమీటర్ల కిలోమీటర్లు ఐదు నెలల్లో ప్రయాణించి ప్రచారోద్యమం నిర్వహించాడు నెవరు ఎనభై వేల కిలోమీటర్లు కిలోమీటర్ల దూరాన్ని ఐదు నెలల్లో ప్రయాణించాడు ఐదు నెలల్లో ప్రయాణించి ప్రచార ప్రచారోద్యమం నిర్వహించాడు గాంధీ ఒక్క ఒక సమావేశాన్ని ప్రసంగించారు కానీ ప్రజల మనసులో సుప్రతిష్ఠై ఉన్నాడు ఎన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది పదకొండు వందల అరవై ఒక్క స్థానాలకు పోటీ చేయగా ఏడు వందల పదహారు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది పదకొండు వందల అరవై ఒకటి స్థానాలకు పోటీ చేయగా ఏడు వందల పదహారు పదహారు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది బెంగాల్ అస్సాం పంజాబ్ సింధు వాయువ్య రాష్ట్రాలు తప్ప బెంగాల్ అస్సాం పంజాబ్ సింధు వాయువ రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాల్లో మెజార్టీ మెజార్టీ సాధించింది కాంగ్రెస్ బెంగాల్ అస్సాం వాయువ రాష్ట్రాల్లో మిగతా పక్షాల కంటే ఎక్కువ స్థానాలను సంపాదించింది బెంగాల్ అస్సాం వాయు రాష్ట్రాల్లో మిగతా పక్షాల కంటే ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ సంపాదించింది దీంతో కాంగ్రెస్ ప్రతిష్ట బ్రహ్మాండంగా పెరిగింది కాంగ్రెస్ ప్రతిష్ట బ్రహ్మాండంగా పెరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో వర్కింగ్ కమిటీ అధికారాన్ని చేపట్టాలని పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో వర్కింగ్ కమిటీ అధికారాన్ని చేపట్టాలని నిర్ణయించడంతో ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ మంత్రివర్గాన్ని నెలకొల్పింది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో వర్కింగ్ కమిటీ అధికారాన్ని చేపట్టాలని నిర్ణయించడంతో పంతొమ్మిది ముప్పై ఐదవ సంవత్సరంలో వర్కింగ్ కమిటీ అధికారాన్ని చేపట్టాలని నిర్ణయించడంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధికారాన్ని చేపట్టాలని నిర్ణయించింది పంతొమ్మిది ముప్పై ఐదవ సంవత్సరంలో ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మంత్రివర్గాన్ని నెలకొల్పింది ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మంత్రివర్గాన్ని నెలకొల్పింది అవి మద్రాస్ బొంబాయి కేంద్ర పరిగణాలు ఒరిస్సా బీహార్ మద్రాస్ బొంబాయి మద్రాస్ బొంబాయి కేంద్ర పరిగణాలు ఒరిస్సా బీహార్ తర్వాత ఐక్య పరిగణాలు ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ మంత్రివర్గాలను నెలకొల్పింది ప్రభుత్వం ఆశించిన విధంగా కాంగ్రెస్ ప్రాంతీయతా భవాన్ని అలవరుచుకునే అలవరచుకునే నివారించడానికి కాంగ్రెస్ అధినాయకులు సర్దార్ పటేల్ ప్రస్తుతం ఆశించిన విధంగా కాంగ్రెస్ ప్రాంతీయతా భవాన్ని అలవరుచుకునే విపరిణామాన్ని నివారించడానికి కాంగ్రెస్ అధినాయకుడు సర్దార్ పటేల్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాజేంద్ర ప్రసాద్ మరియు సభ్యులుగా ఒక పార్లమెంటరీ సంఘాన్ని పార్లమెంటరీ సంఘాన్ని పార్లమెంటరీ ఉపసంఘాన్ని నియమించారు నూతనంగా ఏర్పడిన మంత్రివర్గం రెండు సంవత్సరాలపై సంవత్ పై నాలుగు నెలల కాలం రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్వహించింది రాష్ట్రాల్లో కాంగ్రెస్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంతో ప్రజల్లో సంతోష సంబర సంరంభాలు కలిగాయి గుడ్డల మీద ఉన్న బరువు తొలిపినట్లు హాయిగా ఉంది చాలామంది పిలిపించుకున్నారు ఇంతకు ముందు తొంగి చూడడానికి శాసించని శాసనసభలోకి మంత్రుల మంత్రుల కార్యాలయంలో స్వేచ్ఛగా తిరిగి చూశారు అంటే ఈ విధంగా కాంగ్రెస్ మంత్రివర్గాలు ఆరు రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి రాష్ట్రాల్లో కాంగ్రెస్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల్లో సంతోష సమర సమలంభాలు కలిగాయి బాగా సంతోషం కలిగింది గుండెల మీద ఉన్న బరువు తొలిగిపోయినట్లు అయింది ఎందుకంటే పరాయ పాలన రెండు రోజులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది గుండెల మీద ఉన్న బరువు తొలిపోయినట్లుగా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఇంతకు ముందెన్నడూ తొలగించడానికి ముందెన్నడు చూడడానికి సాహసించిన శాసనసభల్లోకి మంత్రుల కార్యాలయంలోకి స్వేచ్ఛగా తిరిగి చూశారు మీరు ప్రజల్లో చాలా ప్రజలు చాలా సంతోషపడ్డారు ఈ విధమైన కాంగ్రెస్ మంత్రివర్గాలు ఏర్పడినప్పటికీ చాలా సంతోషపడ్డారు రాష్ట్రాల్లో పౌర పౌరాకుల పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు రాష్ట్రాల్లో పౌరాకుల పరిరక్షణకు అంటే పౌరుల హక్కుల పరిరక్షణకు రాష్ట్రాల్లో కూడా వీరు చర్య తీసుకున్నారు ప్రజాభద్రత చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు సంక్రమించిన ప్రజాభద్రత చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు సంక్రమించిన అత్యవసర అధికారులను విసర్జించారు సేవా సంస్థలు యువ సమాజాల నిర్మాణంపై నిషేధాన్ని ఎత్తివేశారు అత్యవసర సేవా సంస్థలు యువ సమాజాల నిర్మాణంపై నిర్మాణ నిషేధాన్ని ఎత్తి వేశారు పత్రికా స్వాతంత్రాన్ని పునరుద్ధరించి కేసులను ఎత్తివేయడం జరిగింది అంటే ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ కూడా ప్రభుత్వాలు తీర్చడం మొదలుపెట్టాయి రాష్ట్రాల్లో పౌరాకుల పరిరక్షణ చర్యలు తీసుకున్నారు ప్రజాభద్రత చట్ట చట్ట చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు సంక్రమించిన అత్యవసర అధికారాలను విసర్జించారు సేవా సంస్థలు విభజన సంస్థల ద్వారా నిర్మాణ పై నిషేధాన్ని ఎత్తివేశారు పత్రికా స్వాతంత్రాన్ని పునరుద్ధరించి కేసులను ఎత్తివేశారు రాజకీయ ఖాదీలను విడుదల చేశారు అండమాన్ దీవుల జైలు నుంచి బీహార్ సంయుక్త పరిణామాలకు బదిలీలైన ఖైదీలను విడుదల చేయడానికి గవర్నర్లు గవర్నర్లు తర్వాత అడుగుపడగా మంత్రివర్గాలు రాజీనామా చేశారు అత్యవసర సంప్రదించిన సమస్య పరిష్కారమైంది అండమాన్ దీవుల అండమాన్ దీవుల జైలకు అండమాన్ దీవుల చాలా చాలామందిని పంపించేవారు చాలా క్రూరమైన శిక్షలు విధించేవారు అండమాన్ జైలుకు పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చేవారు కాదు అక్కడ చనిపోయేవారు కాబట్టి అండమాన్ దీవుల జైలు నుంచి బీహార్ బీహార్ సంయుక్త పరిణామాలపై బదిలీయన ఖైదీలను విడుదల చేయడానికి గవర్నర్లు గవర్నర్లు అడ్డుపడ్డారు అడ్డు గవర్నర్లు అడ్డుపడగా మంత్రివర్గాలు దీంతో దీన్ని నిరసించి మంత్రివర్గాలు రా మంత్రివర్గాలు రాజీనామా చేశాయి చివరికి సంప్రద సమస్య పరిష్కారం అయిపోయింది ఖైదీలందరూ విడుదలయ్యారు కాంగ్రెస్ ఇతర మంత్రివర్గాలున్న బెంగాల్ తర్వాత పంజాబ్ రాష్ట్రాల్లో బెంగాల్లో పౌరకులపై కొనసాగింది కాంగ్రెస్ ఏతర మంత్రివర్గాలు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి అవి ఏంటంటే బెంగాల్ తర్వాత బీహార్ బెంగాల్ బీహార్ ఈ విధంగా బెంగ్ సారీ కాంగ్రెస్ ఇతర మంత్రివర్గాలున్న రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఏంటంటే బెంగాల్ పంజాబ్ ఈ రాష్ట్రాల్లో బెంగాల్లో పౌరాకులపై గట్టి నియంత్రణ కొనసాగింది పంజాబ్లో ఖైదు నిరార దీక్షకు పూనినా విడుదల చేయడం జరగలేదు ముంబై రాష్ట్రంలో శాసనంలో ఉన్న కాలంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వ్యవసాయ భవన్ తిరిగి రైతులకు తిరిగి ఇచ్చివేయడం జరిగింది అంటే మన శాసన సభ ఆమోద సమయంలో శాసనసభ ఆమోద సమయంలో బొంబాయి రాష్ట్రంలో బొంబాయి రాష్ట్రంలో శాసన ఉద్యమ కాలంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వ్యవసాయ భూములను ఉద్యమ కాలంలో మరి అనేక మందిని ఉద్యమకారులపైన అనేక చర్యలు తీసుకుంది మనకు మహారాష్ట్రలో వందల పైగా రైతుల భూములను ప్రభుత్వం ఆక్రమించింది ఆ విధంగా శాసనోల్లంఘన ఉద్యమకాలంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వ్యవసాయ భూములను రైతులకు తిరిగి ఇచ్చివేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండవ సంవత్సరాల్లో అధికారుల నుంచి తొలగించిన ఉద్యోగుల పెంచులు తిరిగి గ్రాండ్ చేశారు పంతొమ్మిది ముప్పై అంటే శాసనం ఉద్యోగకాలంలో చర్యలు తీసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండవ సంవత్సరంలో అధికారాల నుంచి ఎవరైనా తొలగించారో వారిని మళ్ళీ ఉద్యోగాలు ఉద్యోగుల పెంచుకు తిరిగి గ్రాండ్ చేయడం జరిగింది వ్యవసాయక సంస్కరణ విషయంలో ఎన్నికల ప్రణాళికలు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి మంత్రివర్గాలు కృషి చేశాయి అయితే జమీందారులను జమీన్ రద్దు చేసే అధికారాన్ని పంతొమ్మిది ముప్పై చట్టం ప్రాంతీయ ప్రభుత్వానికి ఇవ్వలేదు వ్యవసాయ సంస్కరణల విషయంలో ఎన్నికల ప్రణాళికలు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి మంత్రివర్గాలు కృషి చేశాయి ఎన్నికల ప్రణాళికలో వాగ్దానాలు ఏమైతే వాగ్దానాలు చేశారో అవన్నీ ప్రజలకు చేయడానికి మంత్రివర్గాలు కృషి చేశాయి అయితే జమీందారులు జమీందారులను రద్దు చేసి రద్దు చేసే అధికారిని పంతొమ్మిది ముప్పై చట్టం ప్రాంతీయ ప్రభుత్వానికి ఇవ్వలేదు అయితే జమీ జమీందారులను రద్దు చేసే అధికారాన్ని పంతొమ్మిది ముప్పై చట్టం ప్రాంతీయ ప్రభుత్వాలకి ఇవ్వలేదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జమీందారులు పెట్టుబడిదారులు వడ్డీ వ్యాపారస్తులు ప్రజలు ఎక్కువగా ఉన్న ఎగువ సభలు ఉండడంతో చట్ట నిర్మాణం క్లిష్టమైపోయింది బీహార్లో ప్రభుత్వము కౌలుదారుల బిల్లు గురించి జమీందారులతో రాజీ ఏర్పరచుకుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రుణాలపై శాసన నిర్మాణాన్ని మందగించి కౌలుదారి శాసన నిర్మాణంలో వారి మద్దతుని పొందవలసి వచ్చింది ఆగ్రా అయోధ్య ప్రాంతాల్లో చట్టబద్ద కౌలుగారి చరిత్రకు వంశపారంపర్యమైన హక్కులను ఇవ్వడమైంది వారి కౌలుధనము పది సంవత్సరాల తర్వాత మంత్రం పెంచాలని నిర్ణయించడం జరిగింది కౌలు చెల్లించని వారిని నిర్బంధించడాన్ని నజరానా బేగార్ బలవంత బహుమానాలు పెట్టి చాకని నజరాన తర్వాత బేగార్ బలవంత బహుమానాలు పెట్టి నిషేధించడం జరిగింది మద్రాసు రాష్ట్రంలో ప్రకారము రెవెన్యూ మంత్రిగా మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా భూ సంస్కరణలు అమలు చేసి రైతులను సాగు చేసిన భూమికి యజమాని చేశారు జమీందారులకు నష్టపరిహారం కూడా ఇవ్వవలసిన అవసరం లేదని ప్రధానమంత్రి రాజాజీ ప్రకటించాడు అంటే మద్రాసు కౌలు చెల్లించిన వారిని నిర్బంధించడాన్ని నజరాన బెగార్ మలవంత బహుమానాలు వెట్టి నిషేధించడం జరిగింది మద్రాసు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మద్రాసు రాష్ట్రంలో ప్రకాశం పంతులు రెవెన్యూ మంత్రిగా భూ ఉండేవాడు ఆయన భూ సంస్కరణను అమలు చేశాడు అక్కడ మద్రాసు రాష్ట్రంలో సంస్కరణను అమలు చేశాడు అమలు చేసి రైతును సాగు చేస్తున్న భూమికి యజమాని చేశాడు ఎవరైతే రైతులు భూమి భూమిని సాగు చేస్తున్నారో ఆ భూములకు ఆ రైతులను ఆయా రైతులు యజమానులుగా చేయడం జరిగింది జమీందారులకు పరిహారం కూడా ఇవ్వవలసిన అవసరం లేదని ప్రధానమంత్రి రాజాజీ ప్రకటించాడు అయితే ఇదే ఇదే సమయంలో కౌలు చెల్లించని వారిని నిర్బంధించాలని అంతకుముందు కౌలు చెల్లించని వారిని నిర్బంధించేవారు తర్వాత ఇటువంటి మనకి నజరానా బేగార్ అంటే నజరానా బేగార్ అనేవి బలవంత బహుమానాలు వెట్టి ఉండేవి పిన్ని నిషేధించడం జరిగింది మద్రాసు రాష్ట్రంలో ప్రకాశం పంతులు రెవెన్యూ మాదిరిగా ఉండి అనేక భూసంస్కరణలు అమలు చేశాడు ఆ విధంగా రైతులు సాగు చేస్తున్న భూమిని ఎవరైతే కౌలు చేస్తున్నారో రైతులు ఉంటారో వాళ్ళు సాగు చేస్తున్న భూమికి భూమికి ఆ రైతులు యజమానిగా చేయడం జరిగింది జమీందారులకు నష్టపరిహారం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆనాడు ప్రధానమంత్రి రాజాజీ ప్రకటించాడు ఇందుకు అనుగుణంగా శాసనసభ తీర్మానించింది శాసనసభ తీర్మానించింది అయితే బిల్లు లోగా అయితే బిల్లు లోగా మంత్రివర్గం రాజీనామా చేసింది మంత్రివర్గాలు కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూ మంత్రివర్గాలు కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూ పారిశ్రామిక సాధ్యం నెలకొల్పడానికి ప్రయత్నించాయి మంత్రివర్గాలు కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూ పారిశ్రామిక సాధ్యం నెలకొల్పడానికి ప్రయత్నించాయి బొంబాయి మంత్రివర్గం అంటే కార్మికుల ప్రయోజనాలను కూడా కాపాడడానికి ఈ మంత్రివర్గాలు ప్రయత్నించే పారిశ్రామిక సాధ్యం నెలకొని ప్రయత్నించాయి బొంబాయి మంత్రివర్గం వస్త్ర పరిశ్రమను కార్మికుల వేతనాలను పెంచే నిర్ణయం తీసుకుంది బొంబాయి మంత్రివర్గం బొంబాయి రాష్ట్ర మంత్రివర్గం వస్త్ర పరిశ్రమ కార్మికుల వేతనాలను పెంచే నిర్ణయాన్ని తీసుకుంది వర్గ సంప్రదింపుల ప్రాతిపదిగా వర్గ సంప్రదింపుల ప్రాతిపదిక పారిశ్రామిక విధానాలను వ్యతిరేక పరిష్కరించేందుకు పారిశ్రామిక వివాదాల చట్టాన్ని రూపొందించింది మద్రాసు రాష్ట్రంలో మధ్యవర్తిత్వం మద్రాసు రాష్ట్రంలో మధ్యవర్తిత్వం రాజీ ప్రతి రాజీ ప్రతిపాదన పథకన కార్మిక వివాదాలను పరిష్కరించేందుకు మద్రాసు రాష్ట్రంలో మధ్యవర్తిత్వం రాజీ ప్రాతిపదికన కార్మిక వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తిరస్కరించింది మద్రాసు రాష్ట్రంలో మధ్యవర్తిత్వం రాజీ ప్రతిపాదన కార్మిక వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో సంఘాలని నియమించింది వేతన వృద్ధి మహిళా కార్మికులకు ప్రత్యేక రాయితీలు కల్పించడం జరిగింది వేతన వృద్ధి మహిళా కార్మికులకు ప్రత్యేక రాయితీ ఇవ్వడం కల్పించడం జరిగింది అర్జన ధరణ మద్యపానంపై నిషేధ సంస్కరణలు చేపట్టడం అయింది ఈ ప్రభుత్వాలు హరిజన ఉద్దరణ కార్యక్రమం తీసుకున్నారు మద్యపానంపై నిషేధ సంస్కరణలు చేపట్టడం అయింది బాలికల విద్యాలయాలు బాలికల విద్యాలయాలు తర్వాత హరిజన విద్యార్థులకు విద్యా సౌకర్యాలు బాలికలకు విద్యాలయాలు హరిజన విద్యార్థులకు విద్యా సౌకర్యాలు ఖాదీ పరిశ్రమ గ్రామీణ పరిశ్రమలకు సౌకర్యం పెంపొంచడం జరిగింది హరిజన ఉద్దరణ తర్వాత మద్యపానంపై నిషేధ సంస్కరణను చేపట్టడం అయింది బాలికలకు విద్యాలయాలు బాలికలకు విద్యాలయాలు హరిజన విద్యార్థులకు విద్యా సౌకర్యాలు ఖాదీ పరిశ్రమ గ్రామీణ పరిశ్రమలకు సౌకర్యాన్ని పెంపొందించడం జరిగింది పంతొమ్మిది ముప్పెనిమిదవ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ జాతీయ ప్రణాళికా సంఘాన్ని ఏర్పరచారు పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ జాతీయ ప్రణాళికా సంఘాన్ని ఏర్పరిచారు కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రణాళికలను రూపొందించే ప్రక్రియలను శ్రీకారం చుట్టాడు కాంగ్రెస్ మంత్రివర్గాలు జనబాహుళ్యము తద రాజకీయ క్రియాశీలతను సంస్థానపరమైన కృషిని చేపట్టాలని ఆ రెండు జరిగినప్పుడు శాసన నిర్మాణ కృషి నిష్ఫలమైన నెహ్రూ ఓ ఉత్తర్వును జారీ చేశాడు అయితే పరిపాలన శాసనసభ కార్యక్రమాన్ని ప్రజా బాహుళ్యము రాజకీయ చైతన్యము వికాసంతో వికాసంతో ఎలా అనుసంధానం చేయాలన్న ప్రశ్న ఎదురైంది ఉత్తరప్రదేశ్లో ఈ ప్రక్రియను సాధించడమైంది గ్రామాల్లో కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు కాంగ్రెస్ పో పోలీస్ స్టేషన్లు పోలీస్ స్టేషన్ న్యాయ కోసం పంచాయతీను స్థానిక కాంగ్రెస్ సంస్థలు చేపట్టాయి తర్వాత అధికారులకు మంత్రులకు ప్రజలకు తమ సమస్యలు తెలపడం మంత్రులు జిల్లా స్థాయిలో ప్రజా సమస్యల పత్రాలను స్థానిక సంస్థలు స్వీకరించి శాసనసభ్యులకు మంత్రులకు అందజేసే వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి కృషి జరిగింది మంత్రివర్గాలు పనిచేసే తీరును ప్రజలకు వివరించడం తర్వాత జాతీయ పర్వదినాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం అయింది ప్రజల విమర్శలను నిరసనలను ఉద్యమ రూపంలో తెచ్చే కార్యక్రమాన్ని ఏ విధంగా అమలు చేయాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే విమర్శలకు ప్రభుత్వమే ఉద్యమ రూపం ఇవ్వడం ఎలా ప్రభుత్వ నిర్వహణ ప్రజా ఉద్యమ నిర్మాణ శాంతిబల నిర్మాణ మూడు కార్యక్రమాన్ని అనుసంధా అనుసంధానించడం ఎలా పౌరాకులు అదులు దాటితే చట్టాన్ని అమలు చేయవలసిన ప్రభుత్వాలు ఎలా ఎదుర్కోవాలి ఉద్యమాలు ప్రదర్శనలు అర్థాల్లో జాతీయోద్యమ నిర్వాహక సంస్థ ప్రాబల్యాన్ని పెంచే మార్గాలు కాగా కాంగ్రెస్ ఇతర పార్టీలు ప్రజా ఉద్యమాన్ని అక్రమ పద్ధతుల్లో నివహిస్తే తద్వారా అహింసా మార్గము అసమానతను ప్రచారం చేయడానికి కొనుక్కుంటే ప్రభుత్వ సాహనధ్వరితో చూడాలి చూపాలనే సందాలు మంత్రివర్గంలో తలెత్తాయి అయితే రాజాజీ మున్సి మున్సి వంటి కాంగ్రెస్ మంత్రులు చట్టాలను గట్టిగా అమలుపరచడానికే ప్రాధాన్యం ఇచ్చారు పౌరాకుల పునరుద్ధరణతో కిసాన్ సభలు విద్యార్థుల విద్యార్థుల యువకుల ఉద్యమాలు తిరిగి ప్రారంభమయ్యాయి పౌరాకుల పునరుద్ధరణతో మళ్ళీ స్వాతంత్రం వచ్చింది స్వాతంత్ర కిసాన్ సభలు విద్యార్థుల యువకుల ఉద్యమాలు తిరిగి ప్రారంభమయ్యాయి కమ్యూనిస్టు సోషలిస్టు పార్టీలు తమ తమ పత్రికలను కూడా పునః ప్రారంభించాయి కొన్ని సందర్భాల్లో ప్రజా ఉద్యమాలు మంత్రివర్గంతో కలిసిన కిసాన్ సభలు కౌలు చెల్లించవద్దని రైతులను ప్రేరేపించడం భూస్వాములను ఎదిరించి ఎదిరించి వ్యవసాయ భూములను ఆక్రమించడం పంటల దోపిడి జమీందారులపై దాడులు మరియు కార్యక్రమాలు చేపట్టడం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో కలిసిన పరిస్థితి ఏర్పడింది పారిశ్రామిక వివాదాల చట్టానికి వ్యతిరేకంగా డాక్టర్ అంబేద్కర్ అన్యాయులు పదిహేడు బట్టల మెల్లుల్లో సమ్మెకు పొందుకున్నారు రాళ్ళు రువడం పోలీసులు సో మనకు ఈ విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టాలను పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం అనంతరం జరిగిన పరిణామాలు ముఖ్యంగా ఎన్నికల్లో అంటే భిన్న అభిప్రాయాలు ఎన్నికల్లో పాల్గొనడం తర్వాత ఎన్నికల్లో పాల్గొనడం ఆరు మొత్తం కాంగ్రెస్ మంత్రివర్గాల ఏర్పడడం తర్వాత ప్రజలకు కావాల్సిన ప్రజాదరణ పనులు చేయడం మరిన అంశాలను వివరించడం జరిగింది మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది